హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే కాబూలి చనా మసాలా అన్నమాట ముందుగా మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలని వేసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం మొక్కను కూడాను వేసుకోవాలి అలాగే మసాలాలు కూడాను రెండు లవంగాలు అలాగే రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక ఆన్న పువ్వు ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది అలాగే రాత్రి ఈ శనగలని నానబెట్టుకోవాలి ఇలాగ నానబెట్టుకున్నాక తెల్లవారి ఇలా కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా నేసి పచ్చిపసనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక రెండు టమాటాలను కూడాను ఇలా గ్రైండ్ చేసుకుని ఆ టమాటా కూడాను వేసుకోవాలి అలాగే తగినంత సాల్టు పావు స్పూన్ పసుపు ఒక స్పూను కారం వేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ కూడాను ఆఫ్ స్పూను గరం మసాలా హాఫ్ స్పూన్ వేసి మొత్తం కలిసేటట్లు కలుపుకొని పచ్చవాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ శనగలను కూడాను వేసుకోవాలి ఇలా వేసి మొత్తం ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి ఈ మసాలా అంతా కూడాను ఈ శనగలు పెట్టేటట్లు కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాతను మళ్ళీ ఒకసారి వీటిని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలతో వచ్చిన నీరుని వేసుకోవాలి అవసరమైతే మరి కొంచెం నీరు కూడాను వేసుకోవచ్చు ఇలా అంతా ఒకసారి కలిపి ఇలా ఈ రకంగా గ్రేవీగా ఉన్నట్లుంటే సరిపోతుంది ఇలా ఉంటే కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారాక ఒకసారి కలుపుకొని చూసుకోవాలి అలాగే కొంచెం కసూరమెంత నేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కసూరమెత్తు నేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఇలా అంత ఉడికి కొంచెం దగ్గరికి అయ్యాక ఈ విధంగా ఉంటే సరిపోతుంది కొంచెం చల్లారాక మరి కొంచెం దగ్గరికి అవుతుంది కాబట్టి ఇలా ఉంటేనే సరిపోతుంది ఇలా కాబోలీ చనా మసాలా ఇలా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకి ఇంకా చాలా బాగుంటుంది పూరీలోకైనా చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడాను చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్